రెండు మూడు రోజులకి వెళ్ళి ఒక వివాదం నడుస్తుంది తెలంగాణ తల్లి గురించి మన తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు మనకు ఒక ఇమాజిను మనకు అంటే రెగ్యులర్గా చూడొస్తే వాళ్ళకి కాకపోయినా ఏ సందర్భంలో కనిపిస్తుంది మనకు ఒక ఇలా కుర్రలు విరబూసుకొని ఒక కిరీటం పెట్టుకొని అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే మేము తెలంగాణ తల్లిని ఇలా అనేది కొన్ని మాత్రమే సిమిలర్ ఒక బొట్టు ఇట్లాంటి మాత్రం రిమైనింగ్ ఏంది ఒక చేతి గుర్తు ఇది ఆశీర్వాదము చేతిలో ఒక కర్ర ఒక నార చీర కురులు విరబూసుకునే బదులు ఒక సిగ ఇట్లా ఏంటి అంటే ఈ మార్పు అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఇలాంటివి మార్చడం కరెక్టా దాన్ని ఉంచడం కరెక్టా ఈ చర్చ ఒక బలంగా జరుగుతుంది మీరేమంటారు ఎందుకంటే నాకు తెలిసి అందులో మీది ఖచ్చితంగా ఏదో ఒక వేలో కాలో హస్తమో ఏదో ఉంటుందని నేను అనుకుంటున్నాను దాని గురించి ఒక్కసారి చెప్పండి నిజానికి తెలంగాణ తల్లి డిజైన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ మిత్రుడు నా దగ్గరికి వచ్చాడు వచ్చి నేను ఇట్లా తెలంగాణ తల్లి తల్లి డిజైన్ చేస్తున్నాను నేను అంటే ఆల్టర్నేటివ్ కింద మనం ఇప్పుడు తెలుగు తల్లి అని ఒకటి అన్నారు కదా తెలుగు తల్లి అంటే అది ఇద్దరికి తల్లి అన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా కాదు మన ఈ తల్లిని సెపరేట్గా మనం మనల్ని రిప్రజెంట్ చేసే విధంగా ఏమైనా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి అని అంటే కొంతవరకు అయితే ఇప్పుడు ఎవరైనా జనరల్గా చేసేది ఏంటంటే ఆ రిప్లికా తీసుకొని కొన్ని ఐకాన్స్ కొన్ని సింబల్స్ అవి మారుస్తారు ఎవరైనా కూడా చేసేది ఏంటంటే మరి అటువంటి తీసుకున్నప్పుడు సరే కిరటము ఇవన్నీ మనకు ఒక ఒక ఐడియల్ షేప్ అనేది మనం ఎప్పుడు అంటే ఇది మన ఇంట్లో పెట్టుకునేదో లేకపోతే ఇంకేదో ఆర్ట్ ఫామో ఏదో కాదు ఇది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన కనుక ఏదైనా ఒక ఒక మన జెండా లాగా మన ఒక జాతీయ చిహ్నం నాలుగు సింహాల లాగా ఏదైనా ఒక ఒక హుందాగా ఒక మంచి దీంతో ఉండాలి గంభీరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇప్పుడు ఏదో టీఎస్ అంటాము టీజీ అంటాము అలాంటివి కూడా వచ్చింది అదే సందర్భంలో ఇది కూడా వచ్చింది సో ఆ రోజు మరి అది ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ అట్లా కొంచెం పేదగా ఎందుకు ఉండాలి అనేది ఇష్యూ వచ్చింది అప్పుడు వచ్చి కాదు అట్లా ఉండకూడదు కావాలని పేదగానో లేకపోతే సబ్బండ వర్గాలు ఆమోదించే విధంగా సబ్బండ వర్గాల జీవితాన్ని దాంట్లో ప్రతిధ్వనించే విధంగా ఉండాలి కానీ తెలంగాణ తల్లి అంటే రిచ్గా ఉండి వడ్డానాలు పెట్టుకొని మెడకు నగలేసుకొని దగదగలాడి పట్టుచీర కట్టుకొని అనేది ఒక డిస్కషన్ నడిచి ఇప్పుడు వాళ్ళ నమూనాన్ని వాళ్ళు ఇప్పుడు తయారు చేయించడం జరుగుతుంది సబ్బండ వర్ణాలు అయినా కూడా నేను ఏమంటానంటే అందరికీ ఒకటి అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది ఎట్లా అంటే సబ్బండ వర్ణాలైనా కూడా కొంచెం స్థితిమంతులు అయితే ఓ పట్టు చీర కట్టుకుందాము వడ్డాన్నం పెట్టుకుందామని అనుకుంటాను నేను ముతక చీరలు కట్టుకుంటాను వడ్డానం పెట్టుకోను అని ఎవరు అనుకోరు అంటే ఒక ఐడియల్ తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా ఐడియల్ తీసుకోకుండా ఇప్పుడు అంత పెద్ద టా మనం ఇప్పుడు దేశం మాత్రం అంటే చాలా రిచ్గా ఉండాలని అను ఒక కాన్సెప్ట్ వస్తుంది ఎవరికైనా కూడా పేదగా చేస్తే ఏమిటి ఇది ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అని వస్తుంది సబ్బండ వర్ణాలని రిప్రజెంట్ చేయకూడదు అని నేను అనడం లేదు కాకపోతే మనం ఒక ఐడియల్ పెడతాం ఎప్పుడైనా కూడా ఒక విగ్రహం అంటే ఒక ఐడియల్ అది ఇప్పుడు ఒక విగ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎట్లా పెడతాము ఇప్పుడు విష్ణుమూర్తి అని అంటే ఓ గదు ఉంటుంది ఓ చక్రం ఉంటుంది ఇంకేదో ఇంకేదో ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మిత్రుడు వచ్చాడు అడిగినప్పుడు అప్పుడు నేను షేర్ చేసుకున్న ఒపీనియన్ తర్వాత ఇప్పుడు యథావాత గ్రేట్మెన్ ఇంక లైక్ అంటారు కదా అందులో ఆ గ్రేట్ మెన్లో నేను కూడా ఉన్నాను ఏమైందంటే తనకి చెప్పాను నేను ఈ ఇప్పుడు ఈమె చేతిలో వరికంకి ఉంది కలషం ఉంది ఇదేమో నదులకు సంబంధించి ఇదేమో దీనికి సంబంధించి మన ఇష్యూ అది అన్నము నీళ్ళు ఇదే సమస్య కనుక దీన్నే మార్చేయాలి మనం మొదలైతే అని చెప్పేసి ఇది ఇక్కడ ఇక్కడైతే మనం మక్కజొన్న కంకి పెట్టి ఇక్కడ బతుకమ్మ పెడితే ఈ రెండు కూడా స్పెసిఫిక్గా తెలంగాణ ఐడెంటిటీ అవుతాయి ఎందుకంటే మనం చాలా వరకు గటక తినేవాళ్ళము మనం రైస్ అనేది అంతకు కొత్తగా వచ్చిన అలవాట్లో భాగము ఏదో షాని అంటారు కదా అట్లా షానీలో భాగంగా ఎంత వచ్చింది అని అన్నాము తర్వాత అది కాదు కాదు అది వేరే వాళ్ళు ఎవరు డిజైన్ చేశారు ఇట్లా అట్లా అట్లయిందని సేమ్ మొత్తం మీద ఏంటంటే ఒక రకంగా అదే రకమైన ఇది వచ్చినప్పుడు సీదాసాదాగా ఉంటే అట్లా ఉండకూడదు ఎందుకు ఉండాలి సీదా సాదాగా అనేది ఒక ఒక క్వశ్చన్ వచ్చింది మొదట్లో అదే అనుకున్నారంట అంటే సింపుల్గానే చేశారు చేసిన తర్వాత ఎందుకు ఉండాలి ఇప్పుడు అందరికీ ఏదో హ్యాపీగా ఉందామని ఒక హ్యాపీనెస్నే ఐడియల్గా పెట్టుకుంటారు ఇక్కడ అంటే నేను అనేది దీన్ని ఒక సబ్బర సబ్బండ వర్ణాల ఇష్యూ గానో ఇంకో ఇష్యూ గానో చూడడం సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే ప్రతిదీ ఒక ఒక యాంగిల్లో చూడడం అలవాటు చేసుకుంటే అంటే అటు అటు ఆలోచించొద్దు వాళ్ళ విము వాళ్ళ విముక్తి గురించి ఇంకొకటి కూడా ఉందండి కరెక్ట్ ఆ రోజు అనుకున్నారు రకరకాల చాలామంది ఆలోచించుంటారు మేధావులు పెట్టున్నారు చెప్పింది ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ ఏమంటుంది మా గవర్నమెంట్ వస్తే ఇట్లా ఉంటుంది తెలంగాణ తల్లి అంటుంది ఓకే బస్ మీది మీదనుకున్నాం మీరు ఐదేళ్ల తర్వాత ఇంకో బీజేపీ వస్తే అంటే ఇది దీని రాజకీయాలకు అనుగుణంగా మలుచుకుంటూ పోవడం అనేది సరైనదేనా ఒక ఐడియల్ అయింది వచ్చింది తెరపైకి అనుకున్నాం నీళ్ళు నిధులు నియామకాలు మన తెలంగాణ కావాలనుకున్నాం వచ్చింది ఒక తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉంటుంది అనేది ఒకటి మీరు అన్నట్టుగా అర్థమైంది కానీ పార్టీలకు అనుగుణంగా పాత్రల్ని మార్చినట్టుగా ఇక్కడ ఒక ఐడియల్ని మార్చడం అనేది ఎంతవరకు సబు అనేది కూడా చాలామందిలో ఒక చర్చ అది ముఖ్యంగా ఏంటంటే పార్టీలు మారినప్పుడల్లా వీటిని ఐకాన్స్ని వీటిని మార్చాలని అనుకునే ఆలోచనే తప్పు ఫస్ట్ అసలు తర్వాత అందులోంచి ఏదో ఒక ఒకటి బయటకు లాగడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అది ఎట్లా అంటే కాంట్రవర్సీ చేయాలి కనుక దీన్ని కాంట్రవర్సీ చేయాలి ఎందుకంటే అనాలోచితంగా తయారైన విగ్రహం ఏమి కాదది ఇంకా అప్పటికప్పుడు ఏదో ఎవరో ఒకరు అనుకొని ఏదో చేసిన విగ్రహం ఏమి కాదు ఇన్నాళ్ళ బట్టి మనం సుమారు ఎనిమిది ప పదేళ్ల నుంచి దాని గురించిన అందరికీ ప్రజలందరికీ తెలుసు తర్వాత ఊరూరా కూడా పెట్టారు ఊరూరా విగ్రహాలు కూడా పెట్టారు సేమ్ ఈ విగ్రహాలు పెట్టారు అమరవీరుల విగ్రహాలు అమరవీరుల స్థూపాలు ఇదే నమూనాలో పెట్టారు ఎక్కాదగిరి చేసింది ఉంది కదా అట్లా రేకులు రేకులుగా ఉండే తెలంగాణ స్థూపం ఉంది కదా అవి కూడా ఊరూరా పెట్టారు ఇప్పుడు అది అలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా వంగి ఉండాలి రైట్ సైడ్ దీనికి ఒక ఒక స్తంభం ఉండాలి లేకపోతే ఇట్లా ఉండాలి లేకపోతే చెయ్యి ఉండాలి అని అంటే రోజు రోజుకి మార్చుకునేవి కావి వాటికి ఎంతో కొంత మనం కొంత ఒక ఏమంటారు దాన్ని ఒక ఏమంటే దానికి గౌరవం దాని దానికి 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 ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వాలి మన జెండా గౌరవం ఇస్తాం మనం ఎందుకంటే చాలా పోరాటం తర్వాత మనం స్వాతంత్ర పోరాటం తర్వాత మన రిపబ్లిక్గా ఏర్పడ్డప్పుడు మన జెండా ఏ ఉండాలంటే ఇట్లా ఉండాలి ఈ చక్రం ఉండాలి నిజమే అది ఏ రోజుకి ఆ రోజు మార్చుకునేవి కావి ఎందుకంటే చాలా అంటే మార్చకూడదా అంటే అది వేరే విషయం అది ఇప్పుడు మార్చకూడదా అనే ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వలేరు మార్చకూడదని మాత్రం చెప్పగలరు ఎందుకు మార్చకూడదు మేము అంటే ప్ర ప్రభుత్వం మారినప్పుడల్లా జెండాలు మారుతాయి లేకపోతే గుర్తులు మారుతాయి లేకపోతే ఇంకోటి మారుతాయి అని అంటే అది అంత అంత బాగుండదు అది ఎందుకంటే ఏదో పెద్ద విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పుడు జెండాలు మారుతాయి ఎక్కడైనా కూడా

మీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం అంటారు మీరు ఒక చెయ్యి పెట్టారు ఏంటి ఇక్కడ ఇది ఆశీర్వాదం అంటారు చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది రేపు సపోజ్ బీజేపీ అనుకో అంటే కమలం పెడతారా చేతి మీద అంటే ఇది కింద కమలం పెడతాము కమలంలో ఉంటుంది కమలం అంటే అక్కడ నుంచి లక్ష్మీదేవి పుట్టుకొచ్చింది కాబట్టి అంటే ఇది ఎంత అంటే ప్రజలు ఇవి పార్టీకి అతీతమైన సింబల్స్ ఫస్ట్ అందరికి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి పార్టీకి పరిపాలనకి వీటికి సంబంధించిన వ్యవహారాలు కాదు ఎందుకంటే అవి ఒక ఒక హై ప్లేన్లో వాటిని చూస్తాం మనం వాటిని అలాగే చూడాలంతే దాన్ని ప్రతిరోజు దాన్ని మార్చాలని లేకపోతే ఇది ఫలానా వాళ్ళు టైంలో చేశారు కనుక మనం ఇంకేదో చేయాలని అలా అనుకోవడం మాత్రం సరైన ఆలోచన కాదు ఇప్పుడు బతుకమ్మ ఉండడం అనేది అనేది మన తెలంగాణలో ఈ రోజు కాదు ఒక విధంగా చెప్పినప్పటి నుంచి అంటే మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ వర్షన్ లో ఇప్పుడు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది దీని కవిత ఓన్ చేసుకుంది కాబట్టి దీన్ని దాన్ని తొలగించాలనేది మైండ్ లో ఉండొచ్చు రాజకీయాలు కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న బతుకమ్మ బతుకమ్మ నుంచో ఉంది కదా సో కాబట్టి ఈ రోజు బతుకమ్మ సింబల్ కాదు కదా అది ఎప్పటి నుంచి నాకు తెలిసి చెప్తారు ఒకటి బతుకమ్మ ఒకటి ఒకటి లేవు లేవు అంటారు కూడా అనేది అంటే వేరే దగ్గర మన పక్క రాష్ట్రం చూసుకున్నా అది ఒక డిఫరెంట్ జోన్ గానీ ఇక్కడ పర్టికులర్ గా ఉన్నట్టు పుట్టింటి నుంచి ఒక సారే వెళ్ళాలన్న పుట్టింటి నుంచి ఒక వడి బియ్యం వెళ్లాలన్నా ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణలోనే బాగా ఉంది అర్థం కూడా వడి బియ్యము బతుకమ్మ అనేది ఇక్కడే దసరా బతుకమ్మ ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎట్లయితే ఇంపార్టెంటో ఇప్పుడు చాలా అంటే చాలామంది తెలియక ఫోన్ చేసి అడుగుతున్న వాళ్ళలో ఈ చెయ్యి పెట్టి ఆశీర్వాదం ఏంది దేవత కాదు కదా జనరల్గా ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళు ఎవరు దేవుళ్ళు దేవతలు ఆశీర్వాదం అనుకుంటాము ఓ చేయి అంటే పార్టీలకు అతీతంగా మీరు అన్నట్టు కిందాక పార్టీలకు అతీతంగా ఉండాలా కానీ మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ పార్టీ గుర్తులు పెట్టుడేంది అనేదే కదా ఇప్పుడు చర్చ అంత జరుగుతుంది అసలు ఫస్ట్ పార్టీ మారినప్పుడు అలా మారుస్తామని అనడమే సరికాదు ఫస్ట్ విషయం అది తర్వాత బతుకమ్మ అంటే మనము మన దసరా పండుగ ఉంది కదా మన దసరా పండుగను అందరూ బతుకమ్మ పండుగ అంటారు ఊర్లలో దసరా పండుగ అనే మాట పండుగ ఇప్పుడు కొంచెం చదువులు బాగా ఎక్కువైపోయి ఉద్యోగాలు చేస్తూ దసరా సెలవులకు పోతామని అంటున్నారేమో సెలవుల విషయంలో వాడుతున్నారేమో ఆ పేరు కానీ అందరూ ఆడపిల్లలందరూ ఏంటంటే బతుకమ్మ పండుగ వస్తుంది దాని గురించి అనే ఈ బతుకమ్మ అనేది మనకు ఒక సింబల్ రేపు ఎవరో వచ్చేసి బతుకమ్మ కాదు ఇంకొక ఇంకొకటి అంటారు సో అది కాదు ఈ రాజకీయ కోణంలో మన ఐకాన్స్ని మన సింబల్స్ని ఆలోచించడమే సరైన భావన కాదు మార్చామని అనుకోవడం కూడా సరైన భావన కాదు తర్వాత ఈ విగ్రహం తీసి ఆ విగ్రహం పెట్టు వద్దు ఇవ ఇవన్నీ ఎందుకనంటే గతాన్ని మనం సరిదిద్దలేం గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేము మనం గతంలోకి వెళ్ళిపోయి ఏదో జరిగింది కనుక మేము దాన్ని మళ్ళీ సరిదిద్దుతాము అని అనొద్దు ఎందుకంటే అప్పుడు ఎప్పుడో రష్యాలో రెవల్యూషన్ అప్పుడు విగ్రహాలు కొలగొడుతుంటే లేని అన్నాడంట అట్లా కాదు అట్లా మనం చరిత్రను మాత్రం మనం వెనక్కి వెళ్ళి మార్చలేం కదా వాళ్ళు అప్పుడు పెట్టారు వదిలేని వాటిని మనం కొత్తవి పెట్టుకుందాం ఇదే ఈ ఆలోచనలోనే ఉండాలి అలా కాకుండా మేము ఏదో మారుస్తామని అంటే మంచి పద్ధతి కాదండి